జాతీయ హెల్త్ మిషన్లో ఒప్పంద విధానంలో సేవలను అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సుల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఎన్హెచ్ఎం ఐకాసా సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోటిలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. జీవో నంబర్ 510తో అన్యాయానికి గురైన ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ, బీమా సౌకర్యాలతో పాటు ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మినిస్టర్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి ఈ రోజు సమావేశం జరుగుతుంది. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే, వేరే ఎటువంటి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్టీసీ గాని, విఆర్ఏలను గాని, ఇతరత్ర వేరే శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ విధంగా రెగ్యులరైజ్ చేశారో మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలనేది మా మొదటి డిమాండ్. ఆ లోపు అంతవరకు దానికన్నా ముందుగా 510 అనేది 2018లో ఇచ్చేసి కొంతమంది 10,000 మంది ఉద్యోగులకు మాత్రమే ఇచ్చి వాళ్ళకు బేసిక్ పే క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే ఇచ్చారు. మిగతా ఒక 5,000 మందిని విస్మరించడం జరిగింది. వారికి కూడా క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. మేము కోవిడ్ లో మా ఫ్యామిలీని అందరినీ వదిలేసి డిప్యూటేషన్లు ఎక్కడెక్కడ వేస్తే పేషెంట్లకు పెట్టిన ఫుడ్ తిని హాస్పిటల్లో ఉండి మేము డిప్యూటేషన్ వర్క్ చేశాం సార్. పేషెంట్ సైడ్ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ధర్నాలకు రాకపోతున్నాము, కానీ స్టాఫ్ నర్సెస్ బయటకు రాలేకపోతున్నారని మమ్మల్ని ఏ ఒక్క గవర్నమెంట్, కేసీఆర్ సార్ గాని, కేటీఆర్ సార్ గాని, హరీష్ రావు సార్ గాని ఎవ్వరు ఎక్కడా మా గురించి మాట్లాడడం లేదు.